हाई फ्रेंड्स गुड मॉर्निंग माय नेम इज सुधीर वेलकम टू माय चैनल अंड इवाला वीडियो कंटेंट एंटे कंटेंट ऑलरेडी टाइटल चूसने तेलिसिपोयिंटुंदी इवाला ना वीडियो नेनु ए हेलमेट वाडुतुन्ना आ हेलमेट को नेनु एक्सटर्नल माइक ए विधंगा याड चेसुकुन्ना दानिकी कैमरा एदी सेट चेसुकुन्ना ए कैमरा वाडुतुन्ना अनेदी ई रोज एक्सप्लेन चेस्तानु प्लस इंकोकटि एंटंटे नेनु रीसेंट गा अमेज़न लो ओकटि ऑर्डर चेसा ओक प्रोडक्ट अदी प्रोडक्ट एंटंटे बाइक की मोबाइल होल्डर माउंट कदा विद चार्जिंग केबल आर्डर चसा का ने आर्डर से मोबाइल माउंट इंको आर्डर वे अदे असल नॉन सिंक नेन चैसे मरी घोरम आर्डर नचिंदी अदेटो नैन चूपा फस्टे ना हेलमेट सेटअप चूदा ना हेलमेट स्टील बड एसबीए एयर यह हेलमेट प्रॉपर लॉगिंग हेलमेट का प्रॉपर हेलमेट मन आगार एजीबी रेंज अद्लांटे स्टार्टिंग 4000 3000 अबोव उ बट का ना नार्मल हेलमेटे बट का दी नैन लॉगिंग हेलमेट ये विधा से सैटना अने एक्सप्लेन अंड फस्ट इकडोचे इधंधा होल्डर वे कैमरा की होल्डिंग इधी इदे कैमरा होल्डिंग ना एसजे सिक्स कैमरा दिन रिव्यू ना अदर चूड़क ना वीडियो उद्धी अदे नैन फस्ट मौंट ने एमसील सैटा इकड़ कमसील एमसील एडना दुर्कती एमसील सैटकना सैटको ना कैमरा वे ना ऐसा कैमरा ऐसा कैमरा वे इकड़ सैटा इतना सैटेक चूपा अंत जस्ट इला दी फिट मन के ऐंगल का मन बैक तगट ऐंगि कैमरा इला फिट ओके फस्टे ना कैमरा की स्टार्टिंग एक्सटर्नल माइक ले ओनली नार्मल डायरेक्ट कैमरा नाटी अंड मध्य एक्सटर्नल माइक दूसकना इदेमेंटे फस्ट कैमरा उ टू थ्री डेस वरक अमेजा उ प्रोडक्ट दा तर अमेजा कोविड वाले ले అడని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సేల్ లోకి వచ్చింటే నేను తీసుకున్న క్యామ్ ఎక్స్టర్నల్ మైక్ అదిట్లా సెట్ చేసుకొని చూపిస్తా ఇది నా ఎక్స్టర్నల్ మైక్ ఇది జాక్ ఇది వచ్చేసి కెమెరాకి ఇక్కడ సెట్ చేసా ఇది వచ్చేసి నా ఎక్స్టర్నల్ మైక్ వైర్ వచ్చేసి ఇది విధంగా ఉంటుంది దీనికి ఇక్కడ పెట్టేసాము అండ్ ఇది లోపల ఎట్లా సెట్ చేసుకున్నానంటే హెల్మెట్స్ కి వెయిట్ కైనా సరే ఇట్లా कदा कदा हेलमेट अंटी इला पैडिंग उल्ला वस्तु यह पैडिंग वे एक्स्ट्रा वैर अंत इन लोपल पैडिंग लो वैसे पैडिंग लो वैसे इला इलाकना अंड नाइए वैर अने का अंत वैर पेको वे बैठक उच्चकना बैठक उच्चकोनी ना एक्स्ट्रा वैर अंत इन लपेसा अंत दी मैक उ कदा मैक एक्कना కనిపిస్తుందా ఇక్కడ 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 ఇది ఇది ఎట్లా పెట్టానంటే ఇది కూడా ప్యాడింగ్ వస్తుంది ఏ హెల్మెట్ కన వస్తుంది ఇట్లా తీసినా అంటే ఇట్లా ప్యాడింగ్ వచ్చేస్తుంది ఈ ప్యాడింగ్ తీసి ఇందులో నుంచి నేను నా మైక్ కూడా పెట్టేసా ఈ ప్యాడింగ్ జస్ట్ ఇంత ఒక స్ట్రిప్స్ ఉంటుంది మనం తీసేసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇందులో నుంచి నా మైక్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నా ఇట్లా సైడ్ ఎందుకు పెట్టానంటే మైక్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇక్కడ నోటి దగ్గరికి ఇట్లా పెట్టుకున్నామంటే మనం మాట్లాడేది కాకుండా చిన్నగా మాట్లాడినా లేకపోతే గాలి పీల్చుకునేది కూడా ఇందులో వస్తూ ఉంటుంది తర్వాత ఇదేంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని బ్లాగింగ్ హెల్మెట్స్ ఉంటాయి వచ్చేసి ఒక 4000 5000 అప్ టు 20 30000 వరకు కూడా ఉంటాయి ఆక్సారు ఏజీవి ఇట్లా పెద్ద బ్రాండ్స్ ఉంటాయి ఆటికి వచ్చేసి చిన్ ప్యాడ్ అని ఒకటి వస్తుంది ఇదేంటంటే మనం ఇట్లా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కింద నుంచి విండోస్ ఉందంట ఆ గాలంతా లోపలికి రావడం వల్ల ఇది వచ్చేసి మన మైక్ కి విండ్ నాయిస్ వస్తుంది ఈ విండ్ నాయిస్ కి నేను వచ్చేసి ఇది సెట్ చేసుకున్నా ఇది ఎట్లా సెట్ ఇదేంటంటే ఈ క్లాత్ మన మాస్క్ ఉంటుంది కదా మాస్క్ తీసుకున్నా మాస్క్ తీసుకొని తర్వాత ఈ హెల్మెట్స్ కి ఇక్కడ లోపల సైడ్ బోల్డ్ ఉంటాయి ఇక్కడ 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 రెండు తర్వాత ఇట్లా పైన రెండు ఉంటాయి ఈ రెండు తీసేసి ఈ మాస్క్ ని నాకు ఎక్కడ వరకు అక్కడకో ఇట్లా ఇట్లా సెట్ చేసుకొని మిగతాంతా లోపల పెట్టేసి మళ్ళీ స్క్రూస్ బిగించేసా బిగించడం వల్ల వచ్చేసి ఇట్లా గట్టి ఇట్లా స్ట్రైట్ గుండిపోయింది నాకు ఇది ఉండడం వల్ల ఏందంటే నాకు మాక్సిమం విండ్ నాయిస్ అనేది మేనేజ్ అవుతుంది
లేకపోతే ఇంతకు ముందు వీడియోస్లో లాగా మొత్తం విన్నాయిస్ అంతా బయటకు వచ్చేసి నేను మాట్లాడేదానికంటే గాలి ఎక్కువ వినపడతా ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి సెట్ చేసుకున్నా ఇక్కడ ఇక్కడ చూడండి నా మైక్. అండ్ ఇంకొకటి ఏంటంటే నా మైక్ ఏం చేశానంటే ఇక్కడ కనిపిస్తుందా ఈ మైక్ పైన ఇట్లా ఇది సాఫ్ట్గా ఒకటి వస్తుంది కదా నాయిస్ క్యాన్సిలేషన్కి, ఇది తీసి దీని లోపల ఒకటి పతలాగా చిన్నగా కవర్ కవర్ లాంటిది ఉంటుంది కదా ఆ కవర్ ఒకటి తీసుకొని దీనికి చుట్టూ చుట్టేసి దారం చుట్టి దానిపైన ఇది పెట్టాను. అది పెట్టడం వల్ల ఏమంటే నేను మాట్లాడేటప్పుడు విన్నాయిస్ ఉంటుంది కదా అది ఇంకొంచెం రిడ్యూస్ చేస్తుంది విన్నాయిస్ని, అందుకని చెప్పేసి నేను కవర్ పెట్టాను. అండ్ వచ్చేసి నా హెల్మెట్ సెటప్ అయితే ఇది ఇంకో చూడండి కంప్లీట్ నా హెల్మెట్ సెటప్. ఇది హెల్మెట్ సెటప్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి నేను అమెజాన్లో ఒకటి ఆర్డర్ చేసి నాకు ఇంకోటి వచ్చిందని చెప్పాను కదా, అది చూసిందంటే ఎవరైనా షాక్ అవుతారు. నేను పెట్టింది అయితే మొబైల్ మౌంట్, నేను ఇక్కడ స్క్రీన్ పైన నేను పెట్టిన మొబైల్ మౌంట్ ఇమేజ్ అయితే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంటుంది, కానీ నాకు వచ్చింది మాత్రం ఓకే. నేనైతే మొబైల్ మౌంట్ ఆర్డర్ చేశాను, నాకు వచ్చిన పార్సల్ ఇది అమెజాన్ నుంచి. దీనిపైన నేను ఏదైతే ప్రోడక్ట్ బ్రాండ్ అనేది నేను ఆర్డర్ చేశానో సేమ్ బ్రాండ్ ఉంది, తర్వాత ప్రైస్ ఉంది, అంతా ఉంది. బట్ కానీ ఇది ఓపెన్ చేసి చూస్తే నాకేమొచ్చిందంటే నేను మళ్ళీ రిటర్న్ చేశాను బట్ ఇంకా రాలేదు. నేనైతే రేపు రైడ్కి వెళ్తున్నాను చెప్పినా కదా నా రైడ్కి యూజ్ అవుతుందని చెప్పేసి అది ఆర్డర్ చేశాను. నాకు ఇందులో వీళ్ళు ఇచ్చింది మాస్క్. నేను ఆర్డర్ చేసింది అయితే మొబైల్ మౌంట్ ఆర్డర్ చేస్తే నాకు మాస్క్ వచ్చింది. ఇది కూడా ఈ మాస్క్ చూడండి ఎంత హైలైట్ క్వాలిటీ ఉంది అసలు మాస్క్. ఈ మాస్క్ పెట్టుకుంటే నాకు వెనకాల నీట్గా వాల్ కనిపిస్తుంది, అంత అద్భుతమైన మాస్క్ పంపించినారు. అయినా నేను ఆర్డర్ చేసింది ఏంది ఇక్కడ నాకు వచ్చింది అండి, రిటర్న్ చేశా బట్ నాకు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నా. అండ్ నాకు ఇప్పటికైతే వచ్చిందంటే చాలా హెల్ప్ అయ్యేది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.